శ్రీమత్రే నమహం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ భజరే గురు చరణం సాయి చరణం ప్రణమామ్యహం అని యొక్క గురు చరణాల గురించి మనం పాటలు పాడుకుంటుంటాము అలాగే శివుని యొక్క శయనోత్సవం అనేది ఉందట తెలుసా మీకు శివ శయనోత్సవం అంటే ఏమిటి శివుడు నిద్రపోతాడా ఉత్సవం ఉందా దానికి ఎలా ఎప్పుడు అని ఆశ్చర్యపోతున్నారా తప్పనిసరిగా మనం చెప్పుకుందాం ఏమిటంటే కనుక ఆషాఢ పూర్ణిమ అంటే మన అందరికీ తెలుసు గురు పూర్ణిమ అని ఇంకోటని ఇంకోటని ఇంకా చెప్తా వ్యాస పూర్ణిమ అని ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటాం గురువులకి దండం పెట్టుకుంటాం వెళ్ళి పళ్ళు కాయ తర్వాత ఏమిటంటే బట్టలు అన్నీ పెడతాము తప్పనిసరిగా వారికి ఇంకా కావాలంటే కనుక కొంచెం మనం అన్ని విధాల కూడా స్వయం పాకం కూడా పట్టుకెళ్ళిస్తూ ఉంటాం అలాగే గురువుని గురువుని తలుచుకుని కూడా బ్రాహ్మణకి ఇస్తూ ఉంటాం ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క ఆషాఢ పూర్ణిమ రోజున కోకిలా వ్రతం చేస్తూ ఉంటారు కొంతమంది ఆ కోకిలా వ్రతమే కాకుండా శివ శయనోత్సవం కూడా ఈ ఆషాఢ పూర్ణిమ రోజున వస్తుంది బాగా బాగా వినండి వామన పురాణంలో ఉన్నటువంటి విషయాన్ని నేను వచనంగా ఉన్నటువంటి విషయాన్ని మీకు నేను హేమాద్రి అల్లో చెప్పబడ్డాయి వామన పురాణంలో ఉన్నటువంటి విషయాలు హేమాద్రిలో చెప్పబడ్డాయి అయితే ఏంటంటే ఈ పూర్ణిమ ఎందు ఉమాపతి ఏం చేస్తాడో తెలుసా ఆ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరు యొక్క భర్త ఆ ఉమకి పతి అయినటువంటి ఆ పరమేశ్వరుడు అకార ఉకార మకార తత్వానికి ఉమా అయితే ఉమామహేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు పరానికి ఇళ్ళకి కూడా ఆయనే అధికారి తండ్రి తల్లి మాత అయితే తండ్రి ఏమవుతాడు శివుడే అవుతాడు మనకి ఆ శివ పరమాత్మ అని కొందరు అంటూ ఉంటారు కదా ఆ శివ పరమాత్మ పడుకుని నిద్రపోయేటటువంటి దినమట ఏమిటి శివుడు నిద్రిస్తాడా అదేమిటి చిత్రం అనుకుంటున్నారా అవును నిజమే అయితే ఈ పౌర్ణమ అమాస అమా పూర్ణ పౌర్ణమాసి నందు పౌర్ణమి మాసి అన్నారు అనగా ఏంటంటే ఉమాపతి చర్మ ఆసనం వేసుకొని పులిచర్మాన్ని చక్కగా పరుచుకొని ఉమాపతి చక్కగా తన జడలను బంధిస్తాడట ఎవరితో బంధిస్తాడు ఆ జడలని బంధించేటటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా సర్పాన్ని వినియోగిస్తాడు ఆయన కూడా ఉండేటటువంటి నాగ సర్పాదాని చేతితో ఈ చేతితో ఆ చేతితో మెడతో తీసుకొని చక్కగా జడన్నీ కూడా కట్టేస్తాడట కట్టేసి అప్పుడు పడుకుంటాడట చర్మం మీద ఆయన నిజంగా నిద్రపోతున్నాడు అనుకుంటున్నారా కాదు కాదు యోగ నిద్రలో ఉంటాడు బాగా అండర్లైన్ చేసుకోండి యోగ నిద్రలో ఉంటాడు అయితే ఏంటంటే కనుక దీని గురించి ఇది ఒక అంతర్జానము అంటే అంతఃకరణ అంటే అంత అంత అంటే ఆది అంతము లేని అనాది మధ్యుడు ఈ శివుడైతే అంతఃకరణ శుద్ధితో అంతఃకరణతో ధ్యానం చేయండి అంటూ ఉంటాం కదా అలాగా అంత అంటే అంతర్లీనంగా ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు ఎవరిని ధ్యానం చేస్తాడు మహావిష్ణువుని ధ్యానం చేస్తాడు శ్రీ మహావిష్ణువు మరి చాతుర్మాస వ్రతాల కింద ఇప్పుడు ఈ ఆషాఢ పూర్ణిమ నుంచి మొదలు పెడతారు కదా అప్పుడు ఆయన ఎవరిని ధ్యానం చేస్తాడు శివుడిని ధ్యానం చేస్తాడు అందువల్ల శివకేశవులకి భేదము లేదు ఒక్కరే అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి తర్వాత ఏంటంటే కనుక సాయంకాలం మాటలు ఏ తిది ఉందో అంటే ప్రదోష వ్యాపిని సాయంకాలం ఏ తిదైతే ఉందో ఆ తిథిని మనం గ్రహించుకొని పౌర్ణమి కింద అనుకుని ఈనాటి నుంచి ఒక నెలకాలం శ్రావణ పౌర్ణిమ వరకు ఏమేమి మానేయాలి గుర్తుపెట్టుకోండి ఈ శివుడు శైనత్సవం బాగానే ఉంది కానీ మనం మానేయాల్సిన విషయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఏం మానేయాలి నిజంగా ఒక వ్రతం కింద కోకిలా వ్రతం కింద మనం చేసినట్లయితే ఈ నెల కాలము అంటే మా యొక్క ఆషాఢ పౌర్ణమి నుంచి శ్రావణ పూర్ణిమ వరకు మానేయాల్సింది ఏమిటి పూర్వాషాఢ నక్షత్రంలో వచ్చే పౌర్ణిమ ఆషాఢ పూర్ణిమ ఆ తర్వాత శ్రావణ నక్షత్రంలో వచ్చే పూర్ణిమ శ్రావణ పూర్ణిమ అందువలన మానేయాల్సిన విషయం ఏమిటో తెలుసా స్నానాధికాలు అంటే స్నానం నిత్య స్నానం చేస్తూనే ఉంటాం కదా ఆ స్నానాధికారులు కూడా దైవనామస్మరణతోటే చేయాలట బ్రహ్మచర్యం పాటించాలంట ఆ తర్వాత భూమి మీదే పడుకోవాలట భూసేనం చేయాలి రాత్రి భోజనం మాత్రమే స్వీకరించాలి అనే సంకల్పం చేసుకోవాలట అలా చేస్తే మరేం కలుగుతుంది ఆ ఈశ్వరుడు నిద్రపోతూ ఉన్నాడు ఆ ఈశ్వరుడు ధ్యానంలో శివాయ గురవే నమ శివాయ గురవే నమ అని మనం శివ శివుడి యొక్క భక్తి తత్పరతతో మనం ఉన్నట్లయితే విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శణంభో భూతీస కరుణాకర శంకర శివ శంభో మహాదేవ విశ్వేశ్వర మరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నీలకంఠనమోస్తుతే అని ఆ యొక్క శివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారు బంధనాత్ కమివ బంధనాత్ మృత్యో మామృతాత్ అని ఆ యొక్క మృత్యుంజయ మంత్రం జపిస్తున్నా మన ఇంట్లో కావలసినటువంటి లోటు అని లేకుండా పోతుంది అంతా కూడా మనకి అష్టైశ్వర్య సిద్ధికి ప్రధాత అయినటువంటి ఈశ్వరుడు తన సంకల్ప మాత్రము చేత ఆయన అన్నీ సమకూరుస్తాడు అని చెప్పబడింది కాబట్టి మనందరము కూడా కుదిరినంత వరకు ఓపుకున్నంత వరకు అన్ని రకాలుగా మీరు చేయాలి అనుకుంటే నిష్టగా కూడా చేసుకోవచ్చు ఓం శ్రీ శ్రీమత్రే నమ ఆస్ట్రోభగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి అంతేకాకుండా మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ఆస్ట్రోభగ్యలక్ష్మి ఛానల్లో ఉండే వీడియోలు కూడా అందరికీ షేర్ చేస్తూ ఉండండి లైక్ చేయండి అవే నాకు బాగా ఆనందంగా అనిపిస్తుంది మీ మనసుకి ఏమైనా సరే ఇది వినాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా ఆ విషయం కూడా కామెంట్లో పెట్టండి ఆ విషయం మీద కూడా నేను వీడియో చేస్తాను బాగా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకి ముహూర్తాలు పెట్టాలన్నా పొంతన్లు చూడాలన్నా కుంభ వివాహాలు కదిలీ వివాహాలు చేయించాలన్నా లేకపోతే కనుక రాహుకేతు దోషాలు కడత్ర దోషాలు కుజ దోషాలు వీటికి రెమెడీస్ జాతక జాతక రీత్యా ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా తొలగిపోతాయన్న దానికి పరిహారాలు ఇవన్నీ కూడా చెప్పబడతాయండి మీరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ పంపించండి వాట్సాప్ నెంబర్కి నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ ఇది వాట్సాప్ నెంబరు గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో పెళ్లి కానీ వివాహం కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నారా తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించవచ్చు అది కూడా కింద కనిపిస్తున్న నెంబర్లలో శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పదహారు సంవత్సరాలుగా రన్ చేస్తున్నాము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి శ్రీ మాత్రేనమ్మ